పోలీస్ వ్యవస్థలు కానివ్వండి, ఈసీ కానివ్వండి, మొన్నే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఓపెన్గా ఎలక్షన్ కమిషన్ వచ్చినా ఏం చేయలేరని అధికారులను బెదిరించిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ సిచ్యువేషన్లో మూడు పార్టీలు అసలు ఎలా మనగలవు, ఒకటి. రెండోది, మూడు పార్టీలు మళ్ళీ కలవడానికి 18-19 తర్వాత అలా విడిపోయి 5 ఏళ్ల పాటు గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు కలవడానికి కారణం ఏంటి? మీరు ఇందులో చక్రం తిప్పినట్టున్నారు. లేదు, నేను చక్రం తిప్పే స్థాయి నాకు లేదండి. రాష్ట్ర హితం, రాష్ట్ర అభివృద్ధి కోరుకునే వ్యక్తిని నేను, దాంట్లో నా భాగస్వామ్యం ఉంటే ఉండొచ్చు, కానీ చక్రం తిప్పే స్థాయి నాది కాదు, నెంబర్ వన్. నెంబర్ టూ, ఈ మూడు పార్టీలు కలవడానికి ఏంటంటే, గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో జరిగిన అవినీతి కానీ, లేదా రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యం కానీ, లేదా పెచ్చు పెరిగిపోయిన అవినీతి కానీ, లేదా దౌర్జన్యాలు ఇవి ఇవన్నీ కాకుండా ఏది చేయకుండా చేసినట్టు చూపించడం, లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి ఒక తలసరి ఆదాయం పెంచాల్సిన పై తలసరి అప్పు పెంచడం, ఒక్కొక్క వ్యక్తి మీద 2 లక్షల కోట్లు 2 లక్షల రూపాయలు అప్పు పెంచడం, స్థూలంగా 9.5 లక్షల కోట్లు 5 ఏళ్లలోనే అప్పు చేయడం, ఇవన్నీ అంటే రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీయడం. ఇవాళ వాళ్ళకి అర్థం కావట్లేదు ప్రజలకి. గతంలో కేంద్రం నుంచి వస్తున్న పథకాలు, రాష్ట్రం నుంచి వస్తున్న పథకాలనే ఇవాళ వాటిలోంచి 60% తీసి ఒక 40% ఇస్తూ చాలా పెద్దగా చేస్తున్నాడు. తను దైవాంశ సంబూతుడిలాగా ప్రతి పథకానికి తన పేర్లు పెట్టుకొని, నరేంద్ర మోడీ గారు ఇస్తున్న నిధులు కూడా స్టిక్కర్లు వేసుకొని, గతంలో అమలవుతున్న పథకాలు కూడా తన పేర్లు పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవస్థలన్నీ నాశనం చేసిన నేపథ్యంలో ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధి చిరునామాగా ఉండేది. అటువంటి ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ పునర్వైభవం రావాలంటే, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటే ఒక లైక్ మైండెడ్ పీపుల్, అభివృద్ధిని కాంక్షించే వాళ్ళు, సమాజం గురించి ఆలోచించే వాళ్ళు, ప్రజల బాగోగులు కోరుకునే వాళ్ళంతా ఒకటి కావాలి. ఇవాళ దేశంలోనే, ప్రపంచంలోనే అభివృద్ధి ప్రదాతగా నరేంద్ర మోడీ గారికి పేరుంది. అభివృద్ధి తప్ప రాజకీయాలు ఏ కోసం? రాజకీయాలు ఎన్నికల సమయం తప్ప మిగిలిన 4 సంవత్సరాల 9 నెలలు 4 11 నెలలు ఇన్ఫ్యాక్ట్ ఆయన అభివృద్ధి వీటి మీదే ఆలోచిస్తారు. చివరి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రమే రాజకీయాల గురించి ఆలోచిస్తారు. అటువంటి నాయకుడు ఇట్లా ఇవాళ ఆర్థికంగా దేశం ఎంత పురోగతి సాధిస్తోంది, అదే సమయంలో రాష్ట్రం వెనకబడిపోతున్నాయి. పైన కింద రాష్ట్రాల డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న చోట, ఎన్డీఏ సర్కారు ఉన్న చోట అభివృద్ధి చాలా త్వరితగతిన సాగుతూ ఉంది. రాష్ట్రాలు ఎంతో అభివృద్ధి సాధిస్తున్నాయి, వాటి పారిశ్రామిక వృద్ధి పెరుగుతోంది, ఉద్యోగాల ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి, ఆర్థిక అభివృద్ధి లభిస్తుంది, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కూడా గ్రోత్ ఉంది, ప్రతి సెక్టార్లో గ్రోత్ ఉంది. ప్రతి సెక్టార్కి అనేక పథకాలు ఉన్నాయి, వాటి గురించి చెప్పుకోవాలంటే ముద్ర అని, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా అని, మేక్ ఇన్ ఇండియా అని, డిజిటల్ ఇండియా. అంటే అంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ కానివ్వండి, అటు మోడీ గారి విజన్ కానివ్వండి, పథకాల ద్వారా కుటుంబాల డెవలప్మెంట్, దాని ద్వారా వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు నిలబడడం, నిజంగా అంటే సంక్షేమ పథకాలు ఈ బెనిఫిషరీస్ లిస్టులో లేకుండా ఉండడం ప్రతి భారతీయుడు గౌరవంగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే నేనే ట్యాక్స్ పేయర్ని అనడం, అనుకోవడంలో ఒక ధైర్యం రావాలి. రావాలి అంటే ఇలాంటి నాయకులు తీసుకొచ్చే కార్యక్రమాలు చాలా అవసరం అండి. మీరు చెప్పిన పథకాలన్నీ కూడా, ముద్ర కానివ్వండి, ఇవన్నీ అక్కడ యూజ్ అవుతాయి. ఈ ఇద్దరు నాయకుల కలయిక నిజంగా మనస్ఫూర్తిగా అరమరికలన్నీ తొలగిపోయి కలిశారా? 100కు 100% విశ్వసిస్తున్నా అండి. మనం కూడా నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతుంటే ఆయన అంటున్నా ఇట్లా అన్నాను, అవన్నీ నేను కన్విక్షన్తో అన్నాను. ఇవాళ ప్రపంచంలోనే భారతదేశం ఖ్యాతిని ఆయన రెపరెపలాడిస్తున్నారు. అటువంటి నాయకుడు దీంట్లో పనిచేయడం నాకు కూడా చాలా సంతోషం ఉంది. ఆయన రాష్ట్రంలో, నేను రాష్ట్రం కోసం నేను కోరుకుంటాను, ఒక్కడే స్వార్థం నాది రాష్ట్రం బాగుండాలనే విషయం. కాబట్టి ఈ విషయంలో నేను ఏ అరమరకలు లేకుండా ఆయన, అందుకనే అటువంటి ఇది కూడా చెప్పారు, మళ్ళీ దోస్తు మీద దోస్తు అయిపోయారు. రాజకీయాలు వేరండి, రాష్ట్ర అభివృద్ధి వేరు. రాష్ట్ర అభివృద్ధి విషయాల్లో కొద్దిగా రాజీలు పడాలా, మిగతా ప్రజలకు మేలు జరుగుతున్నప్పుడు రాజీలు పడాలి, దాంట్లో ఎటువంటి తప్పు లేదు. దాంట్లో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు, ఎటువంటి ఈగో ఉండాల్సిన అవసరం లేదు. వారు వారు కూడా స్వీకరిస్తున్నారు నరేంద్ర మోడీ గారు అతిపెద్ద నాయకుడు అని. సరే, విజనరీ ఉన్న నాయకుడు, నిజంగా ప్రజల గురించి ఆలోచించే నాయకుడు, అభివృద్ధి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి, మళ్ళీ గాడిన పెట్టాలి అని ఆలోచించే నాయకుడు అని మేమందరం విశ్వసిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారిని. అదే విషయంలో ఏదన్నా నిజాయితీగా నిర్భీతిగా మాట్లాడగలిగిన ధైర్యం ఉన్న వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు. ఈ మూడు శక్తులు కలిస్తే రేపు రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ఈ ఇద్దరిని కలపడానికి దాదాపుగా ఈ 5 ఏళ్ల నుంచి ఆయన ఎంత, అంటే టీడీపీతో వెళ్ళాలనుకున్నప్పుడు దాదాపు 2.5 ఏళ్ల నుంచి అయినా ఆయన ఎంత ఇబ్బంది పడ్డారో ఆయనకే తెలుసు. మీద క్రమంలో ఎన్నో దాడులు జరిగాయి, వ్యక్తిగత దూషణలు పాల్పడ్డారు, వెకిలి మాటలు, ఎటువంటి వెకిలి మాటలు, వెకిలి చేష్టలతో అవమానం చెప్పి అవన్నీ అవమానాలను దిగబింగుకుంటూ ఆయన నిలబడ్డారు, నిలబడి రాష్ట్రం దీనికి ఇవాళకి కొనసాగుతున్నాయి అనుకోండి. చంద్రబాబు నాయుడు గారి మీద చేశారు, వాళ్ళ మీద చేశారు, మా మీద కూడా ఇవన్నీ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే దాన్ని ఎక్కువ మాత్రం పవన్ కళ్యాణ్ గారు తీసుకొని నిలబడ్డారు. కాబట్టి ఆ చరిత్ర మాత్రం ఆంధ్రప్రదేశ్ చరిత్ర వారిని గుర్తుపెట్టుకుంటుంది. సత్య గారు నిజంగా ఇలాంటి వెకిలి అన్నారు చూసారా, ఇలాంటి భాష, ఇలాంటి హావభావాలు ఇలాంటివి మీరు గతంలో ఎప్పుడన్నా చూసారా? ఎప్పుడు లేదు, ఇటువంటి సంస్కారహీనుల్ని నేను ఎక్కడ చూడలేదు.
రాజకీయాల్లో విమర్శలు చేసుకుంటాం, ప్రతి విమర్శలు చేసుకుంటాము, మాట్లాడుతుంటాం, కానీ వ్యక్తిగత దూషణలు చేయడం, లేనివి సృష్టించడం, మార్ఫింగ్లు చేయడం అంటే ఆ స్థాయి, ఈ నాయకుడి స్థాయి ఏందో తెలుస్తుంది. యథా ప్రజా యథా రాజా తదా శిష్య అన్నట్టు రాజు ఆలోచనలకు అనుగుణంగా కింద నడుస్తున్నారు. పెద్దటి రామచంద్ర గారు మీరు చెప్పారు ఏంటంటే వాళ్ళు ఎందుకంటే ఆయన 30,000 కోట్లు దోచుకున్నారు, ఇవన్నీ బయటకు వస్తాయి. ఇవన్నీ బయటకు వస్తున్నప్పుడు వాళ్ళు చివరి ఆఖరి పోరాటం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని రాజ్యాంగ వ్యవస్థల్ని చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే డబ్బు ద్వారా ఏదైనా చేయొచ్చని వాళ్ళు అనుకుంటా వచ్చారు. ఇక చూసాం మనం, ఎందుకంటే అధికారులు కూడా ప్రతి ఒక్కరూ నీతికి నిజాయితీలకు చిరునామాగా అయితే ఉండరు కదా. వ్యవస్థలో ఉన్న లోపాలని, రాజ్యాంగంలో చిన్న చిన్నది వీటిని వాడుకొని వాటి ద్వారా పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ముఖ్యంగా పోలీసు వ్యవస్థల్ని, అధికార గణాన్ని, వారి మోచేతిని ఇల్లాగే వాళ్ళని వీళ్ళని చేతుల్లోకి తీసుకుని రేపు ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూశారు. తిరుపతిలో దొంగ ఓట్ల వ్యవహారం మనం అందరం చూసాం. 2 సంవత్సరాల క్రితమే తిరుపతి ఎన్నికలకు ముందే ఆధారాలతో చూపించాను, ఆధారాలతో చూపించాను ఈ రకంగా జరుగుతోంది అనే విషయం చెప్పాను. ఎందుకంటే తిరుపతిలో కట్టడి చేయలేకపోయారు, కట్టడి ఆనాడు ఆధారాలని వాళ్ళు ఎవరు నమ్మే పరిస్థితిలో ఇటువంటి జరుగుతుంది. ఈ రకంగా క్రెడెన్షియల్స్ తీసుకుని అధికారులే చేస్తారని ఎవరు ఎలక్షన్ కమిషన్ చెప్తే వాళ్ళు నమ్మలేదా? ఆనాడు ఇక్కడున్న మీ బీజేపీ నాయకులే వైసీపీతో కుమ్మక్క అయిపోయారు అనేది కూడా తిరుపతి ఎలక్షన్స్ అప్పుడు ఆ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నేను చెప్తున్నా కదండి, మైండ్ గేమ్. అవసరమైతే సత్యకుమార్ కూడా మొక్కయ్యాడంటారు వాళ్ళు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారితోనే రోజు మాట్లాడుతున్నామని చెప్పి మైండ్ గేమ్ ఆడే వ్యక్తులకి ఈ రకంగా ప్రచారాలు చేయడం ఎంతసేపు? ఏమంటే మనం కన్సిస్టెంట్గా మాట్లాడుతున్నాం కాబట్టి సరిపోతుంది, లేకపోతే మైండ్ గేముల్లో భాగమే తప్పిస్తే ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడు కాదు కదా కార్యకర్త కూడా ఈ విషయాల్లో కాంప్రమైజ్ కాదు. ఎందుకంటే ఒక సిద్ధాంత నిబద్ధతతో పనిచేసేవాళ్ళు, చిన్న చిన్న ప్రలోభాలకి లొంగేవాళ్ళు. కానీ ఇక్కడ భాష, ఇక్కడ వ్యవహారం, ఇక్కడ వాలంటీర్ల వ్యవస్థ, మిగతా రాష్ట్రం అంతా ఒక లెక్క, ఏపీ ఒక లెక్క అన్న విషయం మోడీ గారికి, అమిత్ షా గారికి స్వయంగా తెలుసా అండి? ఆయన నోటీసులో ఉన్నాయి, తెలిసింది. ఇప్పుడు ఏం జరుగుతున్నాయో మేము టైం టు టైం చెప్తా ఉన్నాం, వాళ్ళకి ఉంది. కానీ వాళ్ళు ఏమనుకున్నారు, ఏదో యువకుడు ఏదో మాటలు ఇచ్చాడు, ఏదో చేస్తాడేమో, పాపం కసితో ఉన్నాడు, రాష్ట్రానికి చేస్తాడని. కసితో ఆయన రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ఉన్నారనే విషయం అర్థం చేసుకోవడానికి సమయం పట్టింది. ఆ కసితో మొత్తం రాష్ట్ర ప్రజల మీద కసి పెంచుకున్నాడు కాబట్టి దానికి అనుగుణంగానే ఆయన విధానాలు ఉన్నాయనే విషయం అర్థమవుతుంది. చేతలు మాటలు లేవు కానీ చేతలు మాత్రం నాశనం, రాష్ట్ర నాశనం, వినాశనం కోరుకుంటున్నాడు ఆయన. సో తను ఒకటి బాగుండాలి, తనకు చుట్టూ ఉన్న వాళ్ళు కొంతమంది ఉండాలి, ఆ డబ్బులతోనే లేదా ధన ప్రభావంతోనో లేదా మతబలంతోనో గెలవాలనే ప్రయత్నం చేస్తుంది. హిందుత్వ విషయంలో చాలా బీజేపీ మొహమాటం లేకుండా ఉండే బీజేపీ, ఏపీ విషయంలో రఘురామ కృష్ణరాజు గారు లాంటి వాళ్ళు ఇది కూడా ఇచ్చారు మీకు, సారీ రఘురామ కృష్ణరాజు గారు ఇక్కడ క్రిస్టియానిటీ ఎంత శాతం పెరిగింది 3 ఏళ్లలో అన్న విషయాన్ని రిపోర్ట్స్తో సహా ఇచ్చారు. ఎందుకు ఆ విషయంలో సీరియస్గా యాక్షన్ తీసుకోలేదు? కన్వర్షన్, రిలీజియస్ కన్వర్షన్స్కి బీజేపీ ముందు నుంచి వ్యతిరేకం. యాక్షన్ తీసుకోవాలంటే ఎలా వాంటెడ్లీ ఈ మతం నుంచి అటు మార్చడం అంటే ఈ తల్లిని తీసుకెళ్ళి నువ్వు ఈ తల్లిని అనుకో అని చెప్పడమే కదా. కేంద్ర ప్రభుత్వం సుమోటోగా ప్రతి విషయంలో జోక్యం చేసుకునేటట్టు ఉంటే చట్టం, ఇప్పుడు రాష్ట్రాల్లో చట్టాలు ఇస్తున్నాయి, కొన్ని రాష్ట్రాలు ఎందుకు తీస్తున్నాయి, ఎందుకు తీస్తున్నాయి అంటే దీనికోసం నిర్వహించడం. అటువంటి చట్టం ఇక్కడ లేదు. అయితే మొత్తం హిందూ, నేనేంటంటే ఈ మతమా ఆ మతమా చూడండి, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ, రాష్ట్రంలో ఉన్న 5.5 కోట్ల వాళ్ళు కూడా భారత్ హిందువులు, ఆంధ్రప్రదేశ్ అంటే హిందువులనే దీంట్లో భావనలో ఉంటాం. మతం అనేది సరే వాళ్ళ ఆరాధనా పద్ధతి వేరే విషయం, అది దాంట్లోకి నేను పోదలుచుకోలేదు. కానీ ఇంత పెద్ద ఎత్తున కన్వర్షన్స్ చేసి ఒక ధర్మాన్ని అంచివేసే ప్రయత్నం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి దీంట్లో చాలా, వాటి ఓటు బ్యాంకుగా మలుచుకుంటున్నారు. దానివల్ల ఆ వర్గానికి ఏ లబ్ధి జరగట్లా. ఇవాళ 8 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నారు మైనార్టీలు, ఇంకా పేదరికంలోనే ఉన్నారు కదా. 75 సంవత్సరాల నుంచి మైనార్టీ అపీజ్మెంట్ నడుస్తుంది, పేదరికం ఏమైనా మార్పు వచ్చిందా? మరి కేంద్రంలో అన్ని పథకాలు ప్రతి వాళ్ళకి వర్తింపజేస్తూనే ఈ మైనార్టీ వర్గానికి ప్రత్యేకమైన పథకాలు తీసుకొచ్చి అమలు చేస్తున్నారు. దాన్ని మైనార్టీ సోదరులు దాన్ని ఆలోచించాలి, ఒకసారి వాటిని అవగాహన పెంచుకోవాలి, ఆలోచించుకోవాలి. అంటే వివక్ష చూపేలాగా ఉంటే ఇవన్నీ ప్రతి పథకం వాళ్ళకి వర్తిస్తుంది. ఇవాళ పేదరికం నిర్మూలన రావడం జరగడంలో ఆ వర్గాల్ది ప్రధానకరం. 25 కోట్ల మంది బయటకు వచ్చారంటే దాంట్లో దాదాపు 30-35% ఆ మైనార్టీ వర్గానికి సంబంధించిన వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఇన్నాళ్ళు ఈ రకంగా మతవిద్వేషాలు తెచ్చుకుంటూ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ ఆ వర్గం ఓట్లను తీసుకొని బూచిని చూపిస్తున్నట్టుగా చూపించి చేశారు. ఇవాళ ప్రజలు నమ్మట్లే. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కూడా మైనార్టీ వర్గం వాళ్ళు, ముఖ్యంగా ముస్లిం సోదరులందరూ కూడా నరేంద్ర మోడీ గారిని విశ్వసిస్తున్నారు, ఓట్లు వేస్తున్నారు. రాంపూర్ లాంటి చోట
50-50 ఉన్న పర్సెంట్ మైనార్టీ మెజార్టీ ఉన్న చోట బీజేపీ గెలిచింది. దాన్ని బట్టి అర్థం చేయాలి. మహిళలు ముఖ్యంగా వాళ్ళ వాళ్ళ ట్రిపుల్ తలాక్ల విషయం కానీ, లేదా సీక్ ఓవర్ కమావ్ అని కానీ, లేదా వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం పడవ పరదేశీ కానీ, లేదా నయీ ఉడాన్ అని, నయీ సవేరా లాంటి అనేక కొత్త పథకాలు తీసుకొచ్చారు నరేంద్ర మోడీ గారు. వాటిలో వాళ్ళు వాళ్ళకి జరుగుతోంది. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అని ఉత్తరప్రదేశ్ దేశమంతా నడుస్తుంది. ఉత్తరప్రదేశ్లో వాళ్ళ లబ్ధి వాళ్ళకి తెలుస్తుంది నేరుగా. ఆ క్రమంలో వాళ్ళందరూ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు మాట మీద నిలబడే వ్యక్తి. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్. సబ్కా సాత్ అంటే ఈ దేశంలో ఉన్న 145 కోట్ల మందికి వర్తిస్తుందనే విషయాన్ని వాళ్ళు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. వాళ్ళ ఆశీర్వాదం ఖచ్చితంగా అందిస్తారు, ఆంధ్రప్రదేశ్లో కూడా అందిస్తారు. ఇట్లాంటి ఈ అసత్య ప్రచారాలు నమ్మవద్దని నేను సోదరులను కోరుకుంటున్నాను. అంటే ఇంత ఇన్ని పథకాలు అసలు కేంద్ర ప్రభుత్వం ప్రతి పేదవాడు